హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా రోజులు అయింది బర్త్డే వీడియో చేసి. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ డైలాగ్ మీద నేను ఇంతకుముందు కూడా చేసిన, కానీ ఇప్పుడు మీకు గర్ల్స్ డైలాగ్ తోటి చూపిస్తాను. బాయ్స్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, మీకు డైలాగ్ ఇస్తాను. డైలాగ్ రీప్లేస్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీనికంటే నేను ఎక్కువైతే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. మీకు వీడియో అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను, మేబీ మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి, మీకు మంచి ఫీల్ అయితే ఉంటుందని అనుకుంటాను నేను. చూడండి, నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నేను నెక్స్ట్ టైం బెటర్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఒక లైక్ మాత్రమే కావాలంటే ప్రీసెట్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ అన్నీ యూజ్ చేసుకోండి వీడియోస్ కానీ. ఓకే, వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఇక్కడ నేను యూజ్ చేసింది మాత్రం 2 ఫాంట్ అయితే యూజ్ చేసిన, కానీ మీకు ఇక్కడ కనిపించేది ఒకటే. నేను ఇప్పుడు యాడ్ చేసేది కూడా ఇంకోటి యాడ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ ఇస్తాను, మీకు చాలా యూస్ కూడా అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి 2 ఫాంటు, 2 వీడియోస్, ఇంకోటి ఒక ఫోటో ఉంటుంది, అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే బీట్ మార్క్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయాల్సింది ఏంటంటే, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చానని చెప్పాను కదా, ఆ వీడియో ఏంటంటే 2 సెకండ్ వీడియో ఉంటుంది, ఇలాగైతే పేపర్ వీడియో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ వీడియోని అలాగే ఉంచి దాని తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే ఇస్తాను. ఆ ఫోటో ఏంటంటే ఇది ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని జూమ్ చేసి ఈ ఫోటోని కరెక్ట్గా ఇంతవరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఫోటోస్ యాడ్ చేయాలి కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి, ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటోని కరెక్ట్గా ఇక్కడైతే ఇక్కడ వరకు అయితే పెట్టి, ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం సర్చ్ బార్లో వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకే, దాని అయితే యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిలే చేంజ్ చేసుకోండి, 90 డిగ్రీస్ యాంగిల్. యాంగిల్ చేంజ్ చేసిన తర్వాత ఎండ్ ఉంది కదా, ఎండ్ని ఇలాగైతే తగ్గించి, దాని తర్వాత స్టార్ట్ని కూడా తగ్గించి, ఇంకా ఇలాగైతే తగ్గించిన తర్వాత ఈ ఏదైతే కింద ఉందో పేపర్ది, దాని దగ్గర వచ్చి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. దీన్నే కాపీ చేసి ఇంకో ఫోటో యాడ్ చేస్తాం కదా, ఈ ఫోటో అనుకోండి, ఈ ఫోటోని ఇంతవరకు జరిపి దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. ఇక్కడైతే పైన పెట్టి దీన్ని కూడా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా వచ్చిందనేది. ఒక్క నిమిషం, మొబైల్ ల్యాగ్ అవుతుంది అబ్బా కొంచెం. ఒక్క నిమిషం, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఎంత అర్థమవుతలేదు. ఇప్పుడు చూడండి, ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది చాలా నీట్గా. దాని తర్వాత ఇక్కడ ఇక్కడైతే మనకైతే ఒక ఇదైతే ఉంది కదా, దాన్ని పైన తీసుకొద్దాం. ఓకే, ఇక్కడనే వచ్చి కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి హ్యాపీ పెడుతున్నాను, సైజ్లోకి వెళ్ళి సైజ్ అయితే పెంచుకుంటున్నాను, కలర్లోకి వెళ్ళి ప్యూర్ వైట్ కలర్ సారీ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఈ ఫాంట్ లింక్ ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనమైతే ఈ ఫాంట్ అయితే ఇక్కడైతే టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది. ఇప్పుడు ఫాంట్ యాడ్ చేసినా కాబట్టి ఇలా కనిపిస్తుంది. రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్లోకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో డౌన్లోడ్ చేసి సపరేట్ ఫోల్డర్ అయితే పెట్టుకోండి, దాన్ని సెలెక్ట్ చేసి. ఓకే, ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఒక ఫోల్డర్లో పెట్టాను, ఈ ఫోల్డర్ నుంచి నేనైతే ఆ ఫాంట్ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. కాబట్టి సింపుల్ సిగ్నేచర్ అనే ఒక ఫాంట్ అయితే ఉంటుంది, అదే ఫాంట్ అది. ఓకే, ఆ ఫాంట్ అయితే యాడ్ చేసి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసి దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి డూప్లికేట్ చేసి హ్యాపీ పెట్టాము కాబట్టి బర్త్డే కూడా పెడదాం. ఓకే, ఇలాగైతే పెడుతున్నాను. ఈ హ్యాపీని కొంచెం సైజ్ తక్కువ చేస్తాను, 2 కరెక్ట్గా ఇక్కడైతే పెట్టాను. ఓకే, మళ్ళీ ఇంకో వీడియో ఇచ్చాను మీకు, ఈ వీడియో ఉంటుంది. ఓకే, ఈ వీడియో బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇలా. ఓకే, అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది చూడండి, ఇది కూడా బాగానే సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఒకసారి బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ 2 గ్రూప్స్ని కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేసుకోండి, ఇది బాగానే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు నేమ్ పెట్టుకోవచ్చు, మీ యొక్క ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ సెకండ్ గ్రూప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది, మీ ఫోటో ఈ ఫోటో రిమూవ్ చేసి
మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో సంథింగ్, ఇప్పుడు ఈ ఫోటో అనుకుందాం, ఈ ఫోటోని యాడ్ చేసిన యాడ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు అయితే పెట్టి కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకు నేమ్ పక్కన అయితే బాగా కనిపిస్తలేదు కాబట్టి ఒక షేప్ తీసుకుంటున్నా, వైట్ షేప్. ఓకే, వైట్ షేప్ తీసుకొని ఇలాగైతే జూమ్ చేస్తున్నాను. ఓకే, జూమ్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. కలర్ అయితే ప్యూర్ వైట్ కలర్ పెట్టి బార్డర్ అండ్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ మనకు గోషన్ బ్లర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం పెంచుకోండి, దీన్ని పెంచిన తర్వాత ఈ టెక్స్ట్ కిందికి తీసుకురండి. ఇప్పుడు చూడండి, నేమ్ వచ్చింది ఇక్కడ, ఇక్కడ చూస్తున్నాను కదా. ఇప్పుడు ఇదే షేప్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం బ్యాక్ వచ్చి బాగా వచ్చిందా లేదా అనేది. మీరు చూస్తున్నాను కదా, ఇదైతే బాగా వచ్చింది. మీ ఫోటో సగంలో పెట్టినా ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటుంది, సగంలో పెట్టని ఇక్కడ ట్రై చేయండి. ఈ ఫొటోస్ అయితే అలాగే ఉన్నాయి కాబట్టి ఎలా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ కూడా వేరే ఫోటో అటాచ్ చేసి చేద్దాం, చూద్దాం. దీన్ని కూడా కిందికైతే తీసుకొస్తున్నా, కిందికి తీసుకొచ్చి ఆ షేప్ని ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ షేప్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ షేప్ని ఇక్కడైతే పెడదాం ఆ టెక్స్ట్ కిందికి. కొంచెం జరుపుకోండి, ఈ ఫోటోని కొంచెం జూమ్ చేద్దాం ఇలా. ఇప్పుడు చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. రెండు చూస్తున్నాను కదా, ఇలాగైతే సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం బాగా చేసుకోండి. నేను గోషన్ బ్లర్ అనేది ఎఫెక్ట్ అనేది ఎక్కువ పెట్టాను పర్సెంటేజ్ అనేది, కాబట్టి మీరు తక్కువలో పెట్టుకోండి. నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి, లేకపోతే మీరు వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ ఏమైనా మంచి ఫాంట్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు, హ్యాండ్ రైటింగ్ ఫాంట్ కానీ ఇలాంటివి. ఓకే, ఇక్కడ అదే ఫాంట్ అయితే మళ్ళీ పెడుతున్నాను. ఇప్పుడు బ్యాగ్ వద్దాం, రెండు అయితే సెట్ అయిపోయింది. దీనికి ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది, సెట్ అయిపోతుంది, బాగానే బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే వన్ బై వన్ ఎన్నైనా ఫొటోస్ ఉండవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నేనైతే ఒక 5-6 ఫొటోస్ అయితే అవే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఎఫెక్ట్ ఒక 2 ఫొటోస్కి చెప్తే మీకు ఆటోమేటిక్గా మిగతా ఫొటోస్కి మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారని. ఓకే, ఎగ్జాంపుల్గా 15 సెకండ్ వరకు యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు బ్యాక్ వస్తాను, బ్యాక్ వచ్చి షేకేపేట ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ రెండు గ్రూప్స్ అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసినాం కాబట్టి ఈ ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో ఉంటుంది, ఏం లేదు. ఈ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేసి మీ యొక్క బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ గ్రూప్ తర్వాత ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో సెలెక్ట్ చేసి యాడ్ ఆప్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్, ఇక్కడ టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి, ఆ గ్యాప్ ఇచ్చిన ఫోటోకి ఇంకో షేకే పెట్టి ఇచ్చారు కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సేమ్, దాన్ని కూడా సేమ్ దీనిలాగానే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేమ్ ప్రాసెస్. ఓకే, అంతే ఉంటుంది. పార్టికల్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవాలంటే నేను ఒక వీడియో అయితే ఇస్తాను మీకు, పార్టికల్ది చాలా బాగుంది అది. ఓకే, మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో అటాచ్మెంట్ చేసి ఇస్తాను, ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంతే. ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.